హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను ఈరోజు చూపిస్తున్న ప్రాపర్టీ ఎకర్ కాస్ట్ 4 lakhs అండి. ఈ యొక్క ప్రాపర్టీ ఫైనల్ ప్రైస్ యాక్చువల్గా 5 lakhs కోట్ చేశారు, 4 lakhs ఫైనలైజ్ అవుతుంది. ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి మనకి ఏపీ రిజిస్ట్రేషన్ కలిగిన ప్రాపర్టీ, కర్ణాటక బోర్డర్కి వెరీ నియర్గా ఉంటుంది. 80 acres ల్యాండ్ అండి. ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ప్రైవేట్ ఫైనాన్స్, ల్యాండ్ కొలెక్టర్, మనీ ఎక్స్చేంజ్, రెడ్ శాండిల్, మాల్స్, హాస్పిటల్ పర్చేజింగ్ బయర్స్, ప్లీజ్ కాంటాక్ట్ ఓన్లీ వాట్సాప్. అలాగే ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి టోటల్ 80 acres ల్యాండ్, సింగిల్ బిట్గా సెల్ చేస్తారు. ప్రాపర్టీ హిల్స్ బేస్డ్ ఉంటుంది. దాదాపు ఒక 30% ప్లెయిన్ ఉంటుంది, 70% వరకు హిల్స్ స్టేషన్ ఉంటుందండి, హిల్స్కి అటాచ్డ్గా ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూస్తుంటే బెంగళూరు టు హైదరాబాద్ హైవేకి జస్ట్ ఒక 20 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే సాయిల్ కూడా రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది. ల్యాండ్ అయితే తార్ రోడ్ అటాచ్డ్గానే ఉంటుందండి ప్రాపర్టీ. ప్రాపర్టీ కర్ణాటక బోర్డర్కి నియర్గా ఉంటుంది. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనంతపూర్ డిస్టిక్ రామగిరి మండలంలో ఈ యొక్క ల్యాండ్ రావడం జరుగుతుంది. ప్రైస్కు ఇది ఫైనల్ ప్రైసు. ఈ యొక్క ల్యాండ్పై ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూస్తూ ల్యాండ్ ఐటీ రిటర్న్స్ బేస్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ కన్వర్షన్ చేసుకోవడానికి కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కావాలనుకుని తక్కువ బడ్జెట్లో చూస్తున్న వారికి ఈ యొక్క ల్యాండ్ ఎక్కువ సూటబుల్ అవుతుంది. ఈ యొక్క ల్యాండ్ లొకేషన్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చేసి 175 kilometer డిస్టెన్స్లో ఈ యొక్క ల్యాండ్ వస్తుందండి. ప్రాపర్టీ అయితే మటుకు బెంగళూరు నుంచి వితిన్ 2.5 hours జర్నీతో మనం ఈ యొక్క లొకేషన్లోనికి రీచ్ కావడానికి అవకాశం ఉంది. ఇలాంటి తక్కువ ప్రైస్లో ల్యాండ్స్ కావాలని చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశము. ఈ యొక్క ల్యాండ్ నియర్ జస్ట్ ఒక 1 to 1.5 kilometer డిస్టెన్స్లో కూడా విలేజ్ ఉంటుంది. విలేజ్ నియర్గా ఒక లేక్ కూడా ఉంటుంది. 365 days వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అందువల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా అధికంగానే ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్ని మీరు సోలార్ ప్లాంట్ వైజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ యొక్క ల్యాండ్ లొకేషన్ నుంచి జస్ట్ ఒక 500 to 1 kilometer డిస్టెన్స్లో దాదాపు 3000 to 4000 acres వరకు సోలార్ ప్లాంట్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే మన ఏపీలో కూడా సోలార్ పైన డిస్కౌంట్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సోలార్ ప్లాంట్ డెవలప్మెంట్స్కి ఎవరైనా బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, సబ్సిడీస్ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎవరైనా ఇలా సోలార్ ప్లాంట్ వైజ్ కూడా యూస్ చేసుకోవడానికి 100 to 200% సూటబుల్ అయ్యే ఈ యొక్క లొకేషన్ అండి. ఈ ల్యాండ్కి సంబంధించి మీలో ఎటువంటి ఎంక్వైరీస్ ఉన్నా కూడా దయచేసి వీడియో లింక్ని అయితే షేర్ చేసి వాట్సాప్లో కాంటాక్ట్ కండి. అలాగే ప్రాపర్టీ వచ్చేసి జనరల్ ప్రాపర్టీ, క్లియర్ టైటిల్ కలిగి ఉంది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కూడా క్లియర్గానే ఉంది. లాస్ట్ 40 years నుంచి కూడా 1/R కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ డైక్లాట్ కూడా చెక్ చేసుకుని ఈ యొక్క ప్రాపర్టీని అయితే బై చేయవచ్చు. ప్రాపర్టీ వైజ్ అయితే ఎటువంటి లిటిగేషన్స్ లేవు. ప్రాపర్టీ క్లియర్గానే ఉంది, హిల్స్ బేస్డ్ ఉంది. మనం యూటిలైజ్ చేసుకోవడానికి తక్కువ కాస్ట్లో ల్యాండ్స్ కావాలని చూస్తున్న వారికి హైవేకి వెరీ నియర్గా, అలాగే తార్ రోడ్కి అటాచ్డ్ ఉన్న ఈ యొక్క ల్యాండ్ లొకేషను అనంతపూర్కి 60 kilometer డిస్టెన్స్లో రావడం జరుగుతుంది. ప్రాపర్టీ అయితే మటుకు జెన్యున్ అండ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. అలాగే బెంగళూరు కూడా 175 kilometer డిస్టెన్స్. ఇలాంటి ఈ యొక్క ల్యాండ్ని అయితే మటుకు బై చేయగలిగితే మటుకు ఈ యొక్క ల్యాండ్ పైన సోలార్ ప్లాంట్ పైన మంచి సబ్సిడీస్ కూడా ఉన్నాయి. అలాగే కూడా ఈ యొక్క ల్యాండ్ని మనము అగ్రికల్చర్ వైజ్ కూడా కన్వర్షన్ చేసుకో అగ్రికల్చర్ వైజ్ కూడా యూస్ చేసుకోవడానికి కూడా అనుగుణంగా ఉంటుంది. ఈ యొక్క లొకేషన్లో డెవలప్మెంట్ చేయగలిగితే మటుకు ప్రాపర్టీ అతి తక్కువ కాస్ట్కి రావడం జరుగుతుంది. కాబట్టి మంచి రిటర్న్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాపర్టీస్పై ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే మీకు ఫ్యూచర్లో 1 or 2-3 years మీ రిటర్న్స్ డబల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు ల్యాండ్ని రెడ్ సాయిల్ ఉంది కాబట్టి మనం ఏ విధంగా అయినా కూడా ఏ పంటనైనా కూడా పండించుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే మోస్ట్లీ పామ్ ఆయిల్ కూడా పండించుకోవడానికి ఎక్కువగా ఉంటుంది. పామ్ ఆయిల్ దాదాపు గవర్నమెంట్ సబ్సిడీ 30 to 40% సబ్సిడీ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వము కృషి చేస్తుంది. ఈ విధంగా చూస్తే కూడా మీరు ఈ యొక్క ల్యాండ్ పైన కూడా ల్యాండ్ని బై చేసి ఇటువంటి ఆయిల్ ఫార్మ్స్ పైన కూడా మీరు సబ్సిడీస్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీ. అలా తక్కువ ప్రైస్లో వెరీ నియర్గా రేషన్ హైవేస్కి ల్యాండ్స్ కావాలని ఎక్కువ మంది కన్సల్ట్ కావడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇలాంటి ప్రాపర్టీసే ఇప్పుడు మీ ముందుకైతే తీసుకొని రావడం. ఈ ల్యాండ్కి సంబంధించి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితేనే మీరు వీడియో లింక్ని అయితే షేర్ చేసి వాట్సాప్లో కాంటాక్ట్ కండి. ఓన్లీ బయర్స్ కోసం ఈ యొక్క వీడియోస్ అన్నది చేయడం జరుగుతుందండి. దయచేసి ఈ యొక్క ల్యాండ్స్ కొనగల క్యాబిలిటీ ఉన్న బయర్స్ మటుకే కాంటాక్ట్ కండి. అలాగే ప్రాపర్టీ అయితే మటుకు జెన్యున్ అండ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, ఆల్ కల్టివేషన్కి సూటబుల్ అయ్యే ప్రాపర్టీ, మెట్రో సిటీస్ కూడా వెరీ నియర్గా ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్లో ల్యాండ్స్ కావాలని చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశంగానే నేను అనుకుంటున్నాను. అలాగే వీడియోకి సంబంధించి ల్యాండ్ ఓనర్స్ దగ్గర ఈ యొక్క ప్రాపర్టీ ఉండడము,
జీపీ హోల్డర్స్ దగ్గర ప్రాపర్టీని వేరు ఈ ప్రైస్కి అయితే కోట్ చేశారు. ఎవరైనా సరే 4 lakhs వైజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలము అన్న ఇన్వెస్టర్స్ ఉంటేనే దయచేసి కాంటాక్ట్ కండి. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉండదు. ల్యాండ్ మొత్తము 4 lakhs లెక్కన 80 acres ల్యాండ్ అయితే అవైలబిలిటీ లేకుంది. ఈ యొక్క ప్రాపర్టీ అయితే కర్ణాటక రిజిస్ట్రేషన్ బార్డర్కి అటాచ్డ్గానే ఉంటుంది, కానీ ఏపీ రిజిస్ట్రేషన్ బార్డర్ కలిగి ఉంటుంది. ఈ యొక్క ప్రాపర్టీని ప్లెయిన్ ల్యాండ్ అలాగే హిల్స్ ల్యాండ్ కూడా అటాచ్డ్ అయి ఉంది. ప్రాపర్టీని కావాలంటే కూడా హిల్స్కి ఇంకా యూటిలైజ్ చేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉన్న ప్రాపర్టీ అండి. అలాగే ఈ యొక్క ల్యాండ్ అయితే మటుకు అగ్రికల్చర్ వైజ్ ఉంది, ఎటువంటి కన్వర్షన్ లేదు, ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్.